Dai già fulla me. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఆ జాతీయ పండుగ సందర్భంలో నైత్యాల క్యాంప్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాత్రికేయులకు. దాదాపు 1200 సంవత్సరాలు భారతదేశం వివిధ దేశాల ఆధిపత్యంలో అంచివేయబడి ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల బలిదానాలు ఎంతో మంది చనిపోవడం వారి జీవితాలను అర్పితం తోటి ఇవాల భారతదేశాన్ని స్వతంత్రం కావడం జరిగింది. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో ఎలక్షన్లు జరగడం ప్రభుత్వాలు రావడం మన దేశాన్ని పాలించడం జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా భారతదేశంలో ఇంకా అనుకున్నంతగా ఆర్థికంగా ఎదగలేదు. స్వతంత్రం వచ్చింది, భావ స్వేచ్ఛ వచ్చింది, మనం ఏదైనా అవసరం ఉంటే మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. అంతకుముందు అయితే మనకి ఇది కావాలని అడిగే పరిస్థితి లేని కొన్ని శతాబ్దాలు చూసి మరి ఇంత పెద్ద స్వతంత్ర భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉన్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ కులాలు, వివిధ భాషలను మాట్లాడే కూడా ఈనాటికి భిన్నత్వంలో ఏకత్వంగా ఈ భారతదేశం ఒకటిగా ఉన్నది, ఒకటిగా ఉండాలని చెప్పి ప్రతి భారతీయ పౌరుడు కూడా కోరుకోవాలి. ఎందుకంటే భారతదేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు మన దేశంలో ఉన్న కొంతమంది ఎన్నో కుట్రలు పంచుతున్నారు. అది మీడియా ద్వారా మనం రోజు చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో దేశ సమగ్రత విషయంలో మాత్రం ఎక్కడ కూడా మనం రాజీ పడేది లేదు. దాంట్లో మన అందరం కూడా ఒకటే ఉండాలి. మరి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెడరల్ వ్యవస్థకు ఏదైతే అనుగుణంగా ఉంటుందో ఇవాళ మన రాష్ట్రం నుంచి ఏ నిధులు కేంద్రానికి పోవాలన్నా సహకారం ఇవ్వడం జరిగింది.
మరి వాళ్ళ దేశ సమగ్రత కోసం వాడుకున్న నిధుల తర్వాత మిగతా మనకు రావాల్సిన డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మనకు రావట్లేదు కాబట్టి ఆ దాని వల్ల కొంత ఇబ్బంది జరుగుతోంది అయినా గానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వీద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు దాంతో పాటుగా 60% మంది రైతన్నలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ 60% మంది రైతన్నలకు నీళ్ళ కొద ఉండదు కరెంటు కొద ఉండదు ఇత్రవేత అనంగనే సావకారు చుట్టూ తిరగద్దు బ్యాంకుల చుట్టూ తిరగద్దు అని చెప్పి రైతన్నలకు పెట్టుబడి సహాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా అభివృద్ధిలో భాగంగా ఇవాల మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని వేల కంపెనీలు మన కేటీఆర్ గారి నేతృత్వంలో పరిశ్రమలు రావడం జరిగింది ఇటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎన్నో వచ్చేలాగా మన ప్రభుత్వం కృషి చేస్తా ఉంది చాలా మంది మాట్లాడుతూ ఉద్యోగాలు రాలేదు 1,30,000 ఉద్యోగాలు వచ్చినాయి దాంట్లో ఉదాహరణకు ఒక వైద్య రంగంలోనే 12,300 ఉద్యోగాలు వచ్చినాయి మళ్ళీ ఒక 1,300 ఉద్యోగాలకు మన నోటిఫికేషన్ వచ్చింది ఏఈఓలను చూస్తే వ్యవసాయ అధికారులు ఒక 1,300 వచ్చింది పంచాయత్ సెక్రటరీలు 9,000 వచ్చింది అదేవిధంగా కరెంటు దాంట్లో చాలామంది టెంపరీ ఉద్యోగాలు చేస్తున్నారు ఆర్టిసన్స్ అందరూ వాళ్ళకి ఎలాంటి భద్రత లేకుండా 23,000 మందికి ఒకటేసారి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చింది అట్లనే సింగరేణిలో ఇక వివిధ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ ఇవన్నీ కలుపుకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన 100,000 కాదు 100,000 దాటిపోయినాయి ఉద్యోగాలు బయట రకరకాల వివిధ పార్టీలు ప్రచారం చేయచ్చు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో దాదాపు 13,000 కొత్త ఫ్యాక్టరీలు రావడం 8,00,000 పైన యువకులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి మరి దాంతోపాటుగా ఆ యువకుల తల్లిదండ్రులే కావచ్చు తాతలు నానమ్మలు సంక్షేమం విషయంలో ఇవాళ ఎక్కడ చూసినా కానీ మనకు వాళ్ళకు కడుపు నిండా అన్నం తినే విధంగా 4 కిలోల నుంచి 6 కిలోల బియ్యం ఇవాళ పెన్షన్లు ఇవ్వడం ఈ నిన్ననే జీవో వచ్చింది అతి త్వరలోనే 65 నుంచి 57 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి చాలా సంతోషం దాంట్లో కొంత వివిధ జబ్బులతోటి ఎవరైనా ఉండి బలహీనం ఉన్న వాళ్ళకి చాలా మనకు లాభం చేకూరబోతుంది కాబట్టి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా జరుగుతూ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దేశ సమగ్రత అన్నిటికంటే ముఖ్యమని చెప్పి మన దాంట్లో భాగంగానే కాశ్మీర్లో ఉన్న సమస్య ఎంత జటిలంగా ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే దానికి మద్దతు ఇచ్చింది కానీ ఇట్ ద సేమ్ టైం అనవసరంగా ఇంకేదో మళ్ళీ వివిధ అదేవిధంగా ఎన్ఆర్సీ విషయంలో అటు పార్లమెంట్లో ఆపోజిట్ చేసాం దాంతోపాటుగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆ ఎన్ఆర్సీ ఒక్కొక్క వ్యక్తి పుట్టు పూర్వోత్తరాలు అంటే ఎక్కడ కూడా దొరికే పరిస్థితి ఉండవు దానివల్ల రకరకాల ఇబ్బందులు అవుతాయని చెప్పి మరి ఆ విషయంలో మనం వ్యతిరేకం చేసాం అంటే అన్ని వర్గాలకు దేశ సమగ్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడతలేము అన్ని వర్గాలను కలుపుకునే పోయే కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని మతాలను కలుపుకొని పోయే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎందుకంటే ఏ ఒక్క మతాన్ని కూడా మనం విస్మరించే పరిస్థితి లేదు భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో జాతులు ఎన్నో భాషలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా ఆచి తూచి అడిగేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ దాంట్లో భాగంగా తెలంగాణ భారతదేశంలోని 29వ రాష్ట్రంలో ఉన్న భాగంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం తరఫున ఈ ప్రభుత్వం కేంద్రానికి దేశ భద్రత కోసం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు భారతీయ పౌరులుగా ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని వర్గాల అన్ని మతాల అన్ని కులాల ప్రజలను కూడా కోరుతున్న ముఖ్యంగా ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది జగిత్యాల పట్టణం శాంతికి మారు పేరు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఘర్షణలు లేవు అదేవిధంగా కొనసాగాలని చెప్పి మరొక్కసారి ఆకాంక్షిస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్సీ కవితమ్మ గారికి మన స్థానిక నాయకులందరూ కూడా హృదయపూర్వక